హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రజెంట్ అయితే బార్కోట్కి అయితే వెళ్తున్నాం అనమాట. సో నెక్స్ట్ డే నుంచి అయితే MNO3 స్టార్ట్ అవ్వబోతుంది. సో ప్రజెంట్ మేమైతే మసూరి వే మీదుగా వెళ్ళాలి కాబట్టి, సో దీని వీడియోని అయితే నేను మసూరి బ్లాగ్ అని అయితే పెట్టానమాట. సో మేమందరం అయితే స్టార్ట్ అయిపోయాము. సో వన్ డే మొత్తము మేము బార్కోట్కి అయితే వెళ్తున్నామన్నమాట. సో ఆ బార్కోట్కి వెళ్ళే దారిలో అయితే ఈ మసూరి ట్రిప్ అనమాట. సో మసూరి అయితే చాలా బాగుందన్నమాట. ఎన్విరాన్మెంట్ కానీ మొత్తం గ్రీనరీ మాత్రం సూపర్బ్ ఉంది. సో అలా మేమైతే కొంతసేపు అయితే ఇలా బస్సులో చాలా ఎంజాయ్ చేసాము. అసలు సో ఇక్కడ వచ్చేసరికి అనమాట చార్ధామ్ యాత్ర రిజిస్ట్రేషన్ ద్రీప్కాయి అనమాట. సో మనం యాత్ర రిజిస్ట్రేషన్ చేయించుకుంటాం కదా, సో ఆ పేపర్స్ అనేవి ఇక్కడ చూపిస్తే మనకి ఎంట్రీ అనేది జరుగుతుంది అనమాట. సో మనమైతే అక్కడ మా రిజిస్ట్రేషన్స్ అన్నీ చూపించేసిన తర్వాత మా జర్నీ మళ్ళీ స్టార్ట్ అయిపోయిందనమాట. చూడండి మౌంటైన్స్, చూడండి మన ఒక హెవెన్ లా ఉంది. అసలు మన పైనే ఉన్నట్లు ఉన్నాయి అసలు మబ్బులు మాత్రము, అసలు చాలా బాగున్నాయి. సో చూసారు కదా ఆ మేఘాలు, చూడండి ఎంత బాగున్నాయో. సో మన పక్కనే ఉన్నట్లు అనిపిస్తున్నాయి అనమాట సో మేఘాలన్నీ కూడా. సో చాలా బాగుందన్నమాట ఎన్విరాన్మెంట్, దాంతో మా సాంగ్స్ సూపర్ కాంబినేషన్ అనమాట. సో మనం వెళ్ళే కొద్ది కూడా అసలు మౌంటైన్స్ కానీ ఆ మేఘాలు చాలా అంటే చాలా బాగున్నాయి. వెళ్ళే కొద్ది ఇంకా దగ్గరికి వెళ్తున్నామేమో అనిపిస్తూ ఉందన్నమాట. సో చూడండి ఎంత బాగుందో. సో మన పక్కనే ఉన్నట్లు అనిపిస్తుంది మంచు అయితే. చాలా బాగుంది అసలు, ఇటువంటివి కూడా చూడాలి లైఫ్లో ఒకసారి అయినా. సో అలా మస్తు ఎంజాయ్ చేసామన్నమాట సాంగ్స్ పెట్టుకొని. సో అలా ఎంజాయ్ చేస్తూ ఉండగానే మాకు అసలు ఎన్విరాన్మెంట్ అయితే చాలా బాగా నచ్చేసింది అసలు. అండ్ దీంతోపాటు మాకైతే టెంపుల్ కూడా వచ్చేసింది అనమాట. సో మిడిల్లో మేము వెళ్ళే దారిలో ఒక టెంపుల్ అయితే కనిపించింది. సో టెంపుల్స్ అయితే అవసరం ఉన్నింది అనమాట. సో టెంపుల్ వచ్చేసరికి శ్రీ ప్రకారేశ్వర్ మహాదేవ్ మందిర్ అనమాట. సో ఇది వచ్చేసరికి శివాలయం అనమాట. సో మనకి రాగానే అసలు గంటలు అయితే ఎన్నున్నాయంటే అసలు కౌంటబుల్ అనమాట, అన్కౌంటబుల్. సో అక్కడికి రాగానే మనకి శివుడు అయితే ఉన్నాడనమాట. సో ఫస్ట్ శివుడికి అయితే అభిషేకం చేసేసి అక్కడ ఉండే శివుడు శివలింగాలు చాలా ఉన్నాయన్నమాట. సో దత్తాత్రేయ స్వామి వాళ్ళకు కూడా అభిషేకం చేసేసి మనమైతే లోపల టెంపుల్కి అయితే వెళ్ళిపోదాము. నమః శివాయ, నమః శివాయ, ఓం నమః శివాయ, నమః శివాయ.
ఋషి గౌతముని నామమే పొంది గోదావరి ప్రవహించే శివ ఓం నమ శివాయ. ఈశ్వర కృపతో గౌతమి నదిగా ఈ భూమిని అలరించే. సో ఫైనల్గా లోపలైతే ఇలా ఉన్నారనమాట శివయ్య స్వామి. సో దర్శనం అయిపోయిన తర్వాత అయితే అక్కడైతే చిన్న షాపింగ్ అయితే ఉన్నిందనమాట. సో లేడీస్ కొన్నా కొనకపోయినా అయితే ఓపెన్ చేసి చూడడం అనేది కామన్ కదా. సో అలాగే మనం కొన్నా కొనకపోయినా ప్రతిదీ చూడాలన్నమాట. సో వాట్ ఈజ్ వాట్ అనేది అయితే డెఫినెట్ యూ హ్యావ్ టు సీ. అక్కడైతే చాలా వరకు శివుడికి సంబంధించినవే ఉన్నాయన్నమాట. సో చాలా బాగున్నాయి అన్నీ కూడా. చిన్న చిన్న నందీశ్వరి స్వామిలు కానీ చాలా బాగున్నాయి. అన్నీ ఇత్తడివి రాగివి చాలా ఉన్నాయన్నమాట అక్కడ. సో నేనైతే ఏం కొనలేదు, జస్ట్ చూశానన్నమాట. సో అక్కడ అత్తరు అవి కూడా ఉన్నాయన్నమాట. సో అలా చూసేసి ఇంకా టెంపుల్ నుంచి అయితే వెళ్ళాలి. మళ్ళీ ఈవినింగ్ కల్లా మేము అక్కడికి వెళ్ళిపోవాలి కదా. సో అందుకోసం చూసేసుకొని అయితే వచ్చేసామన్నమాట. సో టెంపుల్ చూడండి బ్యాక్ ఎంత పెద్దది ఉందంటే, సో ఈ కార్నర్ నుంచి ఆ కార్నర్కి ఉందన్నమాట. సో మొత్తం కూడా టెంపులే. సో మనం లోపలికి ఇట్లా ఎంటర్ అయ్యి అక్కడి నుంచి వెళ్తామన్నమాట. సో టెంపుల్ అయితే చాలా బాగుంది. సో వెళ్ళే దారిలో అయితే స్నో అయితే మొత్తం స్నో కప్పేసిందనమాట. సో చాలా అంటే చాలా బాగుంది. సో మాకైతే వే కూడా కనిపించలేదు. సో చూడండి మీరే ఎంత స్నో ఉందంటే మొత్తం అది కూడా మంచే అన్నమాట. సో చాలా అంటే చాలా బాగుంది. సో అక్కడ హౌసెస్ మాత్రం భలే వెరైటీగా ఉన్నాయన్నమాట. సో మనం కింద నుంచి పైకి కడితే వాళ్ళు పైనుంచి కింద కట్టుకుంటూ అయితే వస్తున్నారనమాట. సో చాలా వెరైటీగా అనిపించింది. సో చూడండి మళ్ళీ మన మేఘాలు అయితే మనతో పాటు వచ్చేస్తున్నాయన్నమాట. సో డ్రైవర్ అంకుల్ అయితే ఒక మంచి లొకేషన్ దగ్గర అయితే ఆపారనమాట. సో చాలా అంటే చాలా బాగుంది. బ్యాక్ మొత్తం కూడా మన దగ్గరే ఉన్నట్లు అనిపించింది. సో అక్కడ మనకి అక్కడ ఆ సరౌండింగ్స్లో ఉండే ఏరియాకి సంబంధించిన డ్రెస్ కోడ్ కూడా మనకు వేస్తారనమాట. సో మనం వేయించుకుంటే ఇంట్రెస్ట్ ఉంటే. సో నాకైతే ఇంట్రెస్ట్ ఉన్నిందనమాట. సో చాలామంది చెప్పారు కూడా అటు సైడ్ వెళ్ళినప్పుడు వేయించుకుంటే మంచిది అని చెప్పి. మంచిదని కాదు, సో ఒక మెమరీలా గుర్తుంటుందని చెప్పేసి మేమైతే అలా వేయించుకోవాలని రెడీ అయ్యామన్నమాట. సో గ్రూప్ ఫోటో దిగేసిన తర్వాత మేమైతే ఆ నేపాలీ డ్రెస్ అయితే వేసుకున్నామన్నమాట. సో చాలా హ్యాపీ అనిపించింది. చూడండి మీరే. సో ఫైనల్ గెటప్ అయితే ఇలా ఉందన్నమాట. సో చాలా స్పీడ్గా చేసేసారు కదా. సో మేము ముగ్గురం అయితే వేయించుకున్నామన్నమాట. సో నెక్స్ట్ మా కప్పుల్ అవుట్ఫిట్స్ కూడా మేము వేయించుకోవాలని చెప్పేసి ఇలా మేమైతే అవుట్ఫిట్ అయితే ఇలా ఉందన్నమాట. సో ఎలా ఉందో కామెంట్ చేసేయండి. సో అలా ఇంకా వెళ్తూ ఇంకా అక్కడి నుంచి వెళ్తూ ఉండగా మాకైతే వాటర్ఫాల్ ఒకటి కనిపించిందన్నమాట. సో చూడండి మీకు కనిపిస్తుంది, ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. సో చూడండి అక్కడ ఉంది. చూడండి లోపల హౌసెస్ మీరు కావాలంటే ఇక్కడ చూడండి. వాళ్ళు పైనుంచి కింద కన్స్ట్రక్ట్ చేసుకుంటూ వస్తున్నారనమాట. సో చాలా హ్యాపీ అనిపించింది. రెండు కొండల మధ్య అయితే మనం ఇప్పుడు వెళ్తున్నాం అనమాట. సో ఇప్పుడు వస్తే సో ఇప్పుడు చూడండి ఇది ఒక కొండ అనమాట. సో ఇది ఇంకొక కొండ. సో రూట్ చూడండి ఎంత బాగుందో. అసలు మనం తిరుపతి అనుకుంటే తిరుపతిని 10 times తీసుకున్నా ఇది మొత్తం ఉంటుందన్నమాట. ఈ 10 days ట్రిప్ అసలు చాలా అంటే చాలా బాగుంది మాకు కూడా. సో నెక్స్ట్ అయితే ఇంకొక టెంపుల్కి అయితే వచ్చేసామన్నమాట. సో 12th century టెంపుల్ అనమాట. సో ఫుల్ వర్షం వచ్చేసింది ఇక్కడికి వచ్చేసరికి. అయినా కానీ మేమైతే వెళ్ళామన్నమాట. సో డ్రైవర్ అంకుల్ ఖచ్చితంగా చూసినండి అని చెప్పేసి పంపించారు. సో ఇదైతే లక్మండల్ టెంపుల్ అనమాట. సో 12th century 12వ శతాబ్దంలో కట్టిన టెంపుల్ అనమాట. సో ఇక్కడ పార్వతీ పరమేశ్వర్లు ఆడుకున్న పాదాలు కూడా ఉన్నాయన్నమాట. సో పార్వతీదేవి పాదాల అచ్చులు కూడా ఉన్నాయన్నమాట. సో అవి చెక్కినవైతే కాదనమాట. సో నెక్స్ట్ మేమైతే ఇక్కడ అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత ప్రాచీన పాండవ గృహ దగ్గరికి అయితే వచ్చాము. సో ఇది కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నది అనమాట. సో చూడండి మీరే ఒకసారి.
సో మనం దీన్ని చూడాలంటే లోపల గుహలా ఉంటుంది అనమాట. సో ఆ గుహలోకి వెళ్తే మనకు ఒక స్ఫటిక లింగం అమర్నాథ్లో ఎలా ఉంటుందో సో అలా కనిపించింది అనమాట ఇక్కడ కూడా. సో చూస్తున్నారు కదా మీరే, అదిగోండి ఆ వైట్ కలర్లో ఉంది కదా, సో అదే అనమాట స్ఫటిక శివలింగం అనమాట. నెక్స్ట్ ఇంకో గుహలో అయితే ఇది ఉన్నది అనమాట, ఈ లోపల చూడండి ఆ శివలింగము. స్ఫటిక శివలింగం ఏర్పడింది, నీళ్లు కూడా దారపడుతున్నాయి అని. సో దీన్ని గుప్తేశ్వర్ మహాదేవ్ అని కూడా అంటారనమాట. సో ఇదనమాట స్ఫటికలింగం అయితే ఏర్పడింది అనమాట. సో అక్కడ నుంచి మేమైతే బార్కోడ్ రెస్టారెంట్కి అయితే వచ్చేసామన్నమాట హోటల్కి. ఇంకా మా బ్యాగ్స్ కానీ మా థింగ్స్ ఏమైతే ఉంటాయో సో అవన్నీ కూడా బస్సులో నుంచి దించేసుకుంటున్నాం. 2 డేస్ ఉండాల్సి వస్తుంది. వై? బికాస్ అంటే ఈరోజు నైట్ అండ్ యమునోత్రి ట్రెక్కింగ్ చేసిన నైట్ కూడా ఇక్కడే అనమాట. సో అందుకని ఏమీ ఉంచట్లేదు బస్సులో కూడా. సో ఎట్లా రూమ్ ఉంటుంది కదా, రూమ్లో పెట్టేసుకుందామని చెప్పేసి మొత్తం అయితే తీసుకుంటూ ఉన్నాం అనమాట. సో మొత్తం తీసేసుకొని మన రూమ్కి అయితే వచ్చేసామన్నమాట. సో రూమ్స్ అయితే చాలా బాగుంటాయని చెప్పాను కదా. సో చూడండి ఎంత పెద్ద రూము అనమాట. సో నేనైతే ఈ వీడియోని ఇక్కడితో అయితే ఆపేస్తున్నాను అనమాట. సో నెక్స్ట్ యమునోత్రి అనేది వేరే వీడియో అయితే పెడతాను. సో ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ డూ ఫాలో ఫర్ మోర్. బాయ్ బాయ్.